वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतदायक असुर निकंदन हनुमा చెరువులో వెలసిన అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా ప్రదం భవసాగర నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగర
أنت. شارديان، آتميان، كيشما غنمها، سارا غنا غنمها، باثوا غنمها، غوبيندا غنمها، فيشتمي غنمها، مدرسودنا غنمها، تريكرما غنمها، بابنا غنمها. سريسرا غنمها بشيكيشا غنمها بطمناف غنمها دامودرا غنمها سنگرد غنمها سري كشنا غنمها سري كشنا ورد برمحني نمو نمها ملل چيتل اكشندل بڑتكون نمم اندرو يشيوانا منگلم لابحستيشام جگستيشام قدستيشام برا بھوها ايشام اندی ورسيا موردگستودنا عددنها آبت باسن جوسي مي ودکك ویسكون نمم उत्तिष्ठन्तो भूत पिशाचाः एते भूमि भारकाः एते शाम विरोधेन शुभाभ्याम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य अधिय ब्रह्मणः मेरोह दक्षिण दिग्भागे श्रीशैलस्य वागिज्य प्रदेशे कृष्णा गोदावरीयोर् मध्य प्रदेशे सांग सपरिवार समेत अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री శుభమృత నామ సంవత్సరే దక్షిణాగ్నే ఒకసారి స్వామి వారిని దల్చుకొని మీ పేర్లు చెప్పుకొని నమస్కారం చేసుకోండి అత్ర స్థిత గౌడ్స్ కాలనీ స్థిత నానా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ దీర్ఘం మహాగౌరీ దేవత ప్రీత్యర్థం అన్యోన్య సువాసిని సహాయేన సామూహిక కుంకుమ అర్చన మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకోండి కలశంలో వేయండి కలశం గంధపుష్పత్రే పరిశిచ్యతే ముక్తైర్ జిజ్ఞేషవర్ధతే ఆపో వాగిదకో సర్వం విశ్వా భూతాన్యావ ప్రాణావ ఆవ పశవ ఆపోన్నమాపోమృత నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అయిన తర్వాత రెండు చేతులతో కలశం ముట్టుకొని కళ్ళ కద్దుకొని నమస్కారం చేయండి కలశంలో ఉన్న నీళ్లు పువ్వుతో గౌరమ్మ మీద తల్లి మీ మీద తల్లుకోండి మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు పువ్వులు పండ్లు మళ్ళీ అందరూ పువ్వులు పువ్వులు ఉంటే పువ్వులు తీసుకోండి లేకపోతే అక్షంతలు పట్టుకోండి అందరూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ అమ్మగారు తలుచుకొని ఆ గౌరవ మీద అక్షతలు కానీ పువ్వులు కానీ వేసి నమస్కారం చేయండి గౌరీమి మాఘసరళాని నక్షత్యేకపదే ద్విపదే సాధుష్పదే అష్టాపదే నవపదే బహోగశీ సహస్రాక్షరాపరమేవ్యమన్న శ్రీ మహాగౌరీ దేవతాగై నమః అస్మిన్ హరిద్రాబింబే మహాగౌరీ మావాహగామి స్థాపయామి పూజయామి నమస్కరోమి మహాగౌరీయై నమః త్యాగామి ఆవాహగామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పువ్వుతోని ఒక ఐదు సార్లు గౌరమ్మ మీద నీళ్లు చల్లండి మెల్లగా స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారు బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారు సురేశయ్య గారు
అమ్మ పత్తి వస్త్రం అంటే పత్తి వస్త్రం వేయండి, లేకపోతే అక్షంతలు వేయండి. ఇవం వస్త్రాణి పీపసావసాధేకమో రక్షిత్రామంతమోహగాగే నమః శ్రీవిద్యాగే నమః ప్రణవార్ధస్వరూపిణ్యే నమః హ్రీంకార్గే నమః నాదరూపాగే నమః సుందర్యే నమః భగడాగే నమః మాతృకాగే నమః సూర్యంగే నమః అవలాగే నమః అన్నపూర్ణ అమర సంశయజ్ఞాగే నమః అమృతేశ్వర్యే నమః సుఖ సచ్చిత్ సుధారసాగే నమః బాల్యారాధిత భూతిరాగే నమః హిరణ్మయ మార్కండేయ వరప్రసాదాగే నమః శ్రీ నిత్య గౌరీ దేవతాగే నమః మహాకాళ్యే నమః మహాలక్ష్మీ నమః మహాసరస్వత్యే నమః బాలా త్రిపుర సుందరగే నమః రాజరాజేశ్వర్యే నమః ఆవాహిత శ్రీత్రిశ ప్రత్యక్ష దీపం దర్శగామి ధూపదీపాంతే శుద్ధ ఆత్మనీయం సమర్పగామి నైన్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమీశ్వరీ. మళ్ళీ కుడి చేతిలో అక్షంతలు పట్టుకోండి, అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం వాజే వాజే హవామహే సఖాగింద్రమూతకే వాస్తోష్పదే ప్రతి జానేస్మాన్ స్వావేశో అనమీవో భవాన క్షేత్రస్య వదనా విజగోహితే విజగామసి గామస్వం బోధ విద్వా సదా మృడాదీదృశే ఆవా ఎంబాగిస్తత్వాత్మకేభ్య ధూపం పరికల్పగామి. కట్ చేసుకొని కింద ూర్వదిదంధూర్వగంధూర్వామస్వం దేవానామసి వనస్పత్యద్భవేర్దివ్యేర్నానాగంధే సంగీతీప్యస్వజాతవేదోపఘ్నృతిం మమ పశోగుష్టమహ్యమావహ జీవనం చ దిశో దిశా దీపందరు కూడా మంగళారతి పట్టుకోండి. మంగళారతి ఇవ్వండి. రాజా గట్టి వేళం కొట్టండి, కొట్టి ఆపేసేయండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దాది మధవ్యోసానీతి నాగంతేజో దాది మానో హి పుంసే జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిప్రదగ్న ఆగహిష్టకామా పరిపాతగా. పంచముఖ ఆంజనేయ స్వామి భగవాన్ కీ జయ. మళ్ళీ అక్షంతలు వేయండి. యో వేదాదో అందరు కూడా ప్రార్థన చేసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజ యస్యస్మృత్యాజనామోజ్ఞాతమ పూజా క్రియాదశో న్యూనం సంపూర్ణతాం యాగ సద్యో వందేతమచ్యుతం అనేన కృత పూజనేన భగవంత సర్వాత్మకాః యాగమండప దేవత సుప్రీ. ఆదిత్యాయ రోమాయ మంగళాయ ఉదాయ చ గురు శుక్ర శని చంద్రాహవే నమే నమో నమః. ఆదిత్యాయ నమః మండప దేవతాభ్యో నమో నమః. చంద్రుడు చంద్రుడు బుధుడు బుధుడు బృహస్పతి గురుడు శుక్రుడు శుక్రుడు స్వధావ భద్రాతే పూషణ్యః రాతిరస్తు శని సూర్య సంవాదో వాత్పరపా అపస్విధః.
ಅದೇ ವಾಡ ಗಗನ ಇಟ್ರ ಇದೆ ಸೈಡ್ ಏನಲ್ಲ ಇದೆ 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 ಅಲ್ಲೇ ಕೇತು ನೇಂದ ಕೇತಂ ಗಣ್ಮನ್ನ ಕೇತವೇ ಪೇಶ ಮರಿಗ ಅಪೇಶಸೇ ಸಮಸ್ ಇಂದ ಬಟ್ಕೋಕೆ ಇಂದ ಬಟ್ಕೋಕೆ శిఖరం తెచ్చుకో నిత్యం శిఖరం కూడా ఉంది వేసుకుంటాడు
మంచిది మరి టీవీలో మంచి రావాలి చూస్తారండి చూస్తారా తీసే ముందు చెప్పండి చెప్పు అని ఫోన్ లేక మా ఫోన్ దిగురుస్తాం కొడది అంకుల్ అందరిని మరి పిల్లలకి తీసుకున్నారు జత జత దిగుతున్నారట మరి ఫోన్ చాలు తీసుకుంటున్నారు మాకు మరి పెద్ద ఫోన్ లేక ఖరాబ్ అయింది చక్కగా సంఘ కొట్టి బట్ట తెస్తుంది ఈ బ్యాగ్ ఇట్లా వెనకట్టుకేసుకున్నాడు రాజాబు చెప్పు గుట్టిస్తుంది బలిమిచ్చంతో విదురస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామిమగి పుష్టిం పుష్టిపతిర్దదాతు దత్తాం వరుణశ్చ మన్యుః భియందదానాహృతకేషు శత్రుమః పరాజితాసు అపనిలగింతాన్ ఆంజనేయాగ విద్మహే వాగిపుత్రాగ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదకాద్ తత్పురుషాగ విద్మహే మహాదేవాద్ తత్పురుషాగ విద్మహే వక్రతుండాగ ధీమహి తన్నో దంతీ ప్రచోదకాద్ కాత్యాగనాగ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదకాద్ భాస్కరాగ విద్మహే మహత్యధికరాగ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదకాద్ నారాయణాగ విద్మహే వాసుదేవాగ ధీమహి తన్నో విష్ణుచమఖాంజనేయ స్వామి దేవతా పూర్వక శివ పంచాగతన దేవతాభ్యో నమః భక్తులందరికీ సూచన మీ అందరి దగ్గరికి ఆ పూర్ణాహుతి మూటని నమస్కారం చేసుకోండి కళ్ళు కట్టుకొని అందరు కూడా భక్తులస్కారం చేసుకోండి మరికొద్దిసేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పూర్ణాహుతి అయిన తర్వాత దేవత పూర్వక శివ పంచాగతన దేవత యాగ రాజా ఆగు చెప్పినప్పుడు హవనం హవనం కరిష్యే ఏకం ద్వే త్రీణి చత్వారి ద్వాదశవార భాజ్యం గృహీత్వా
కొబ్బరికాయలు కొట్టినవన్నీ పండ్లు ఇవన్నీ కూడా ఆలయం లోపలికి పంపించాలి. స్వామి వారికి నైవేద్యం జరుగుతుంది లోపల. చెప్పండి అందరు, యజ్ఞేశ, అచ్యుత, గోవింద, మాధవ, అనంత, కేశవ, కృష్ణ, విష్ణు, ఋషికేశ, వాసుదేవ, నమోస్తుతే, అపరాధ, సహస్రాణి, క్రియంతే, అహర్నిశం, మయా, దాసోగ్యం కావాలి. అమ్మ ఇక్కడ దిష్టి కుంభం వేయడం జరిగింది. ఆ దిష్టి కుంభం వెనుక నుంచే అందరు దర్శనం చేసుకుని అన్నదానం దగ్గరికి వెళ్ళాలి. ఎవరు కూడా ఆలయం లోపలికి వెళ్ళొద్దు, విగ్రహాలు ముట్టుకోవద్దు. అట్లానే నవగ్రహాల దగ్గర యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆదేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమః. అందరూ చెప్పాలి శ్రీ పంచముఖ ఆంజనేయ పూర్ణ పక్వ పాగసపూర్వక మహానివేదనం సమర్పగామి. అందరు కూడా కుడి చేత్తో 5 సార్లు ఆ పోలేలన్నీ కూడా ఆంజనేయ స్వామికి మనం ప్రతిష్టాపన చేసుకున్న ఆ శివ పంచాగతన దేవతలకు అక్కడి నుంచి అందరు 5 సార్లు నైవేద్యం ముఖే శుద్ధాచమనీయం సమర్పగామి నమస్కారోమి. హారతి ముట్టించుకోండి స్వామి. అందరు కూడా మంగళహారతులు పట్టుకోండి. బాజా గట్టి మేడం, గట్టి మేడం బాజా.
నీళ్ళు అరిగించండి అందరు కూడా మీ మంగళారతుల చుట్టూ. నీరాజు అందరు ఇటు వెనుకున్న వాళ్ళకి చూపించండి అమ్మ, మీ మంగళారతులు అక్కడి నుంచే స్వామి వారికి చూపించి కళ్ళ కత్తుకొని మీ మంగళారతులు కింద పెట్టండి. ఇక్కడ అయ్యగారు హారతి చూపిస్తారు, కళ్ళ కత్తుకోండి. భీమన్న పైకి లేపిట్ల నీరాజు నందరసగామి జముఖాంజనేయ స్వామి భగవానికి రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి అయ్యా అక్కడ పెట్టిన పూర్ణం పోలేలన్నీ కూడా అన్నదానం దగ్గరకు పంపించండి. నవగ్రహ విగ్రహాలు ఎవరు కూడా ముట్టవద్దమ్మా, నవగ్రహ విగ్రహాలు ఎవరు ముట్టవద్దు. ఇవాళ ముట్టుకుంటే మహాదోషం, దూరం గెలి దండం పెట్టుకోండి అందరూ. శ్రీమన్మందగుడాక్షల వైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం రామ్ దౌరేక కుటుంబినీం సరసి రాం వందే ముకుంద ప్రియాం భగవానికి. అందరూ కూడాను లేదు, ఇక్కడ మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి దండం పెట్టుకోండి. మీ అడవిలో మీ అడవిలో దండం పెట్టుకోండి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు లేకపోతే బ్రాహ్మణ దండం పెట్టండి. మొక్కి చెప్తే కదా బాగా దండం పెట్టదు. పెద్దవాళ్ళు లేకుంటే పెద్దవాళ్ళు లేకుంటే బ్రాహ్మణులకు పెట్టదు. అక్కడ దగ్గరలో ఇక్కడ అనుకూలంగా ఎవరుంటారు చదువు మళ్ళా మా డియ్యూ మళ్ళీ నీకు ఇస్తుంది మన డియ్యే నీకు ఇస్తుంది మళ్ళా స్వీకరించవలసిందిగా గౌడ సంఘం సేవా సమితి వారిని అందరికీ కూడా తెలియజేస్తున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామి వారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం తీసుకుని అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరించవలసిందిగా గౌడ సంఘం సేవా ఏ6 ఛానల్కు ముఖ్యంగా గౌడ్స్ కాలనీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము. విషయం ఏంటంటే ఈ గౌడ్స్ కాలనీ తయారు కావడానికి మా కార్మికులందరి శ్రమతోటి 1989లో యూనియన్ స్థాపించి అనేక కష్ట నష్టాలకు ఓదార్చి మరొక ముఖ్యమైన నాయకుని ఆశీస్సులతో ఈ కాలనీ ఏర్పాటు చేసుకున్నాము. చాలా కష్టపడ్డాము కాబట్టి కష్టపడ్డాము. ఈ టెంపుల్ ఉండాలని ఆలోచన వచ్చింది. ఆ టెంపుల్ కడదామనే ఆలోచన, పంచముఖాన్మన్ విగ్రహం గుడి కట్టాలనే ఆలోచన వచ్చింది అందరికీ. అందరము ఒక నిర్ణయానికి వచ్చిన కూర్చుండి అందరి ఆశీస్సులతో అందరి సహకారంతో కాలనీలో ఉన్న ప్రజలందరి సహాయ సహకారాలతో బయట దాతలు వచ్చిన సహాయ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ భగవంతుడి దయ వలన ఈ కాలనీలో ఉన్న ప్రజలందరికీ, ఆ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఎవరైతే దాతలు చందాలు ఇచ్చినారో వారి కుటుంబాలకు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కే6 ద్వారా మేము ఈ గౌడ్స్ కాలనీ నుంచి కోరుకుంటున్నాము. విగ్రహదాతకు చీకోటి శ్రీనివాస్ విగ్రహదాత చీకోటి శ్రీనివాస్ రాజేష్ కోమట్లు వారికి ప్రత్యేకంగా మా గౌడ్స్ కాలనీ నుంచి మా అందరి తరఫున వారి కుటుంబానికి వారి పరివారంకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ శివార్లోని గౌడ్స్ కాలనీలో దాదాపు 5-6 సంవత్సరాల క్రితం మేము హనుమాన్ విగ్రహ ప్రతిష్ట చేసుకోవాలని అనుకున్న కాలనీ వాసులు అందరం కలిసి దానికి కొందరు విగ్రహదాతగా చీకోటి రాజేష్ శ్రీనివాస్ గారు సహకరించారు. మరికొందరు దాతలు సహకారంతో ఇక్కడ కాలనీ ప్రజల పూర్తి సహకార సహాయ సహకారాలతో
మా కార్మికుల సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం చేసుకున్నాం. 1, 2, 3 తారీఖు నుంచి 3 రోజులు యజ్ఞ కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ట, వివిధ కార్యక్రమాలు అయ్యవార్ల ఆధ్వర్యంలో జరుపుకున్నాం. ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి కాలనీ తరఫున, కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుచు, ఇక్కడ వచ్చే భక్తులందరూ మన మధ్యాహ్నం భోజనం అందరూ భోజనం చేసి వెళ్ళి అందరికీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.